జనసేన పార్టీ శ్రేణులారా బి అలర్ట్. జనసేన పార్టీపై మళ్ళీ కుట్రలు మొదలెట్టేశారు. మొన్నటి వరకు జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రాదని, అది గుర్తే లేని పార్టీ అంటూ ప్రచారం చేసిన పేటీఎం కుక్కల పార్టీ ఇప్పుడు తెరచాటు నుండి మరో జనసేనను తెర మీదకి తెచ్చింది. జాతీయ జనసేన పార్టీ పేరుతో వెలుగులోకి వచ్చిన ఈ పార్టీకి గాజు గ్లాస్ సింబల్ కనిపించేలా బకెట్ గుర్తుని ఎన్నికల సంఘం కేటాయించింది. గతంలో ప్రజారాజ్యం పార్టీకి రైలు ఇంజిన్ గుర్తు కేటాయిస్తే, అదే మాదిరిగా మరో పార్టీకి రోడ్డు రోలర్ గుర్తు తెచ్చి ఓటర్లను గందరగోళానికి గురిచేశారు. తద్వారా భారీ నష్టం జరిగింది. ఇప్పుడు అదే తరహా కుట్రను వెనకొన్న రాజకీయ విషశక్తులు జాతీయ జనసేన పేరుతో జనసేన పార్టీకి దెబ్బ కొట్టే విధంగా పేరుని గుర్తుని ఒకేలా ఉండేలా హఠాత్తుగా తెర మీదకి తెచ్చారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ ఎక్కువ ప్రభావం చూపబోతుందన్న సర్వేల నేపథ్యంలో ఓటమి భయంతో వైసీపీ పార్టీ ఇలాంటి చిల్లర వేషాలకు తెరలేపుతోందన్న విమర్శలు జనసైన్యంలో వినిపిస్తున్నాయి. జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తును పోలిన జాతీయ జనసేన పార్టీ పేరుతో ఎలక్షన్ కమిషన్ వద్ద రిజిస్టర్ కావడం పక్కా ప్లాన్ ప్రకారమే జరిగినట్లు తెలుస్తోంది. గుర్తును కూడా గాజు గ్లాస్కి దగ్గరగా కనిపించేలా ఉన్న బకెట్ గుర్తును కేటాయించారు. దీంతో ఇది జనసేన శ్రేణులను, జనసేన పార్టీని అభిమానించే లక్షలాది ఓటర్లను మభ్యపెట్టి ఓట్లు గోల్మాల్ చేసేందుకు తెర మీదకు తెచ్చిన డూప్లికేట్ పార్టీ అన్నది స్పష్టమవుతోంది. కాబట్టి ప్రజల్లో జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తును బ్యాలెట్ పేపర్లో ఏ విధంగా ఉంటుందో ప్రజలకు మరింత బలంగా తెలియజేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు జాతీయ జనసేన పార్టీ పేరుతో తెలంగాణలో పోటీ చేస్తాం అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అలాగే ఆంధ్రాలో కూడా జాతీయ జనసేన పార్టీ పోటీ చేస్తుందని అంటున్నారు. కాబట్టి అందరూ గాజు గ్లాస్ను బాగా ప్రచారం చేసుకోవాలి. ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిస్థితుల్లో మళ్ళీ అధికారంలోకి రావడానికి వైసీపీ పార్టీ శతవిధాలా ప్రయత్నించడం ఖాయంగా కనిపిస్తోంది. అందులో ఈ డూప్లికేట్ పార్టీ గుర్తులు ఒక భాగంగా చెప్పుకోవచ్చన్న ప్రచారం అయితే జనసైన్యంలో సాగుతోంది. అందుకే జన సైనికులారా, జనసేన నేతలారా, బి అలర్ట్. గుర్తు ప్రచారం విస్తృతం చేయకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదేమో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.